మన ట్రైమెథడాలజీ అంశానికి వస్తే ఈ ట్రైమెథడాలజీకి టెట్కి సంబంధించి టెట్ ఎగ్జామ్ ఈ టెట్ ఎగ్జామ్లో ఈ ట్రైమెథడాలజీ వెయిటేజు 12 మార్క్స్ ఉంటుంది. ఈ 12 మార్క్స్ అనేది 3 సబ్జెక్టుల నుంచి వస్తాయి. అందులో మనకి ట్రైమెథడాలజీ అంటే 3 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 3 సబ్జెక్టులో ఒకటి మ్యాథమెటిక్స్, ఒక సబ్జెక్టు మ్యాథమెటిక్స్, రెండో సబ్జెక్టు సైన్స్, మూడో సబ్జెక్టు సోషల్ స్టడీస్. ఈ 3 సబ్జెక్టులని కలిపి ట్రైమెథడాలజీ అంటారు. ఈ ట్రైమెథడాలజీలో మ్యాథమెటిక్స్ నుంచి టెట్కి సంబంధించి 6 మార్కులు వస్తాయి. 6 మార్క్స్ అండ్ 6 బిట్స్, ఈచ్ బిట్ క్యారీస్ 1 మార్క్. అండ్ సైన్స్ అండ్ సోషల్ ఈ రెండు కలిపి 6 మార్క్స్ ఇస్తారు. దట్ మీన్స్ 6 బిట్స్, సో ఈచ్ బిట్ క్యారీస్ 1 మార్క్. అంటే సైన్స్ మెథడాలజీ నుంచి 3 బిట్లు అండ్ సోషల్ మెథడాలజీ నుంచి 3 బిట్లు వస్తాయి. మొత్తము మన టెట్కి ఈ ట్రై మెథడాలజీ నుంచి అవుట్ ఆఫ్ 150లో 12 మార్క్స్ దీని వెయిటేజ్. అట్లాగే డిఎస్సి పర్పస్లో చూస్తే డిఎస్సికి దీని వెయిటేజు 15 మార్క్స్. ఈ ట్రై మెథడాలజీ 3 అని చెప్పుకున్నాం కదా, అందులో మ్యాథ్స్ అంశం నుంచి 5 మార్క్స్ అండ్ 10 బిట్స్. అంటే ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్. వేరేజ్ ఇన్ టెట్ ఈచ్ బిట్ క్యారీస్ 1 మార్క్, హియర్ ఇన్ డిఎస్సి ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్. సో 5 మార్క్స్ 10 బిట్స్, సో 10 హాఫ్ జార్స్ 5 మార్క్స్. నెక్స్ట్ సైన్స్ నుంచి 5 మార్క్స్ అండ్ 10 బిట్స్. అండ్ సోషల్ నుంచి 5 మార్క్స్ అండ్ 10 బిట్స్. అంటే ఓవరాల్గా 15 మార్క్స్ అండ్ 30 బిట్స్ వస్తాయి. సో మన డిఎస్సికి 100 మార్క్స్ ఉంటాయి, అంటే 200 బిట్స్ 100 మార్క్స్. అందులో ఈ 200 బిట్స్ 100 మార్క్స్లో 30 బిట్స్ మెథడాలజీ అండ్ 15 మార్క్స్ మెథడాలజీ. ఇది మన ట్రై మెథడాలజీ యొక్క వెయిటేజ్ ఇన్ అవర్ టెట్ అండ్ డిఎస్సి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఓకే. ఇప్పుడు ఈ 30 బిట్స్ లేదా 50 మార్క్స్, అదే టెట్లో అయితే 12 మార్క్స్ అండ్ 12 బిట్స్. ఈ 12 మార్క్స్ 12 బిట్స్, నెక్స్ట్ 15 మార్క్స్ 15 బిట్స్, ఇవన్నీ మన ట్రైమెథ సిలబస్లో మొత్తం 8 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ విద్యార్థులారా, మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక విషయం ఉంది. మిగిలిన సబ్జెక్టులు వేరు, మన ట్రై మెథడాలజీ వేరు. ట్రై మెథడాలజీలో మనకిప్పుడు ఈ మొన్న 2015 నుంచి మనకి టీటీ సెకండ్ ఇయర్ అయిన నుండి టీటీస్ 2 ఇయర్స్ అయిన నుంచి సిలబస్ పేరు కూడా మార్చారు. డిఎల్ఈడి అన్నారు, అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఈ డిఎల్ఈడిలో 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఇయర్స్కి ఒక మెథడాలజీ బుక్ ఉంది, సెకండ్ ఒక మెథడాలజీ బుక్ ఉంది. అలాగే మ్యాథ్స్కి 2 మెథడాలజీలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అండ్ సైన్స్కి 2 మెథడాలజీలు ఫస్ట్ సెకండ్ ఇయర్, సోషల్ అండ్ మెథడాలజీలు ఫస్ట్ సెకండ్ ఇయర్. మొత్తం 6 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. దట్ ఇప్పుడు సిలబస్ మారింది. దీనికి మొత్తము న్యూ సిలబస్ అండ్ ఓల్డ్ సిలబస్ అని 2 రకాల సిలబస్లు ఉంటాయి. అయితే ఇప్పుడు మన పరీక్షల్లో పేపర్ సెక్టరు ఒక్క సిలబస్నే ఫాలో అవ్వట్లేదు, 2 సిలబస్లు ఫాలో అవుతున్నారు. ఓల్డ్ సిలబస్ నుంచి మార్కులు ఇస్తున్న బిట్లు ఇస్తున్నారు అండ్ న్యూ సిలబస్ నుంచి ఇస్తున్నారు. కాబట్టి మనము ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ 2 కోయిన్సెట్ చేస్తూ చదివితేనే దెన్ వీ విల్ గెట్ 30 బిట్స్ అవుట్ ఆఫ్ 30 అండ్ 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్. అదర్వైజ్ వీ మే నాట్ గెట్ దీస్ 50 మార్క్స్ ఇన్ అవర్ డిఎస్సి. దట్స్ వై యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ 2 ఇయర్స్ సిలబస్ అండ్ ఓల్డ్ సిలబస్ అండ్ న్యూ సిలబస్.
అయితే నేను మన చివరి అకాడమీ తరపు నుండి మొత్తం న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ని మింగ్లింగ్ చేస్తూ మీకు అందిస్తానని ఎష్యూర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఈ చివరి అకాడమీ నుండి మీకు మన ట్రైమెథడాలజీ తరపున ఈ రెండు సిలబస్ల్ని నేను కవర్ చేస్తూ చెబుతాను ఇంకా మీరు ఇంకా ఏ మెటీరియల్ పైన ఆధారపడన అవసరం లేదు ఇంకా ఏ యూట్యూబ్ ఆన్లైన్ క్లాస్ చూడనక్కర్లేదు ఒక్క నా క్లాస్ చూసుకుంటే రేపు మీకు డెఫినెట్గా అన్ని బిట్లు కవర్ అయ్యే విధంగా నేను ట్రై చేసి మీకు అందిస్తాను మీకు ఏం ఇబ్బంది లేదు మీరేం భయపడక్కర్లేదు నేను చాలాసార్లు చెప్పాను నెక్స్ట్ ఏ విధంగా బిట్ వస్తుంది అన్ని నేను ఈ వీడియోలో లెసన్ చెప్పినప్పుడు అన్ని చెప్తుంటాను మీరు అలా వాచ్ చేస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే చాలు ఓకే రైట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ రైట్ ద సిలబస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ శాస్త్రాలు స్వభావాలు శాస్త్రాలు స్వభావాలు అంటే శాస్త్రాలు స్వభావాలు అంటే ఇక్కడ మూడు శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రం గణిత శాస్త్రం సాంఘిక శాస్త్రం ఈ మూడు శాస్త్రాల స్వభావాలను చదువుతాం నెక్స్ట్ సెకండ్ వన్ బోధనా ఉద్దేశాలు లక్ష్యాలు విలువలు బోధనా ఉద్దేశాలు లక్ష్యాలు విలువలు ఇది సెకండ్ చాప్టర్ నెక్స్ట్ థర్డ్ వన్ మన న్యూ సిలబస్లో కొత్తగా యాడ్ అయింది విద్యా ప్రమాణాలు ఈ విద్యా ప్రమాణాలు నేను ఒక వేరే చాప్టర్గా పెట్టాను ఎందుకంటే దీని యొక్క వెయిట్ చాలా ఉంది మొన్న అయినటువంటి ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఇద్దరు తెలంగాణ ఆంధ్ర ప్రతి ఎగ్జామ్లో ప్రతి మెథడాలజీ నుంచి అంటే మ్యాథ్స్ మెథడాలజీ విద్యా ప్రమాణాలు సైన్స్ మెథడాలజీ విద్యా ప్రమాణాలు సోషల్ మెథడ్ విద్యా ప్రమాణాల నుంచి ఒక్కొక్క బిట్ వచ్చింది అందుకే ఐ విల్ సెపరేట్ దిస్ చాప్టర్ ఇంటూ ఆంధ్ర వన్ విద్యా ప్రమాణాలు నెక్స్ట్ ఫోర్త్ వన్ విద్యా ప్రణాళిక అండ్ ఫిఫ్త్ వన్ బోధనా ప్రణాళిక మరియు పాఠ్యగ్రంథం అండ్ సిక్స్త్ చాప్టర్ బోధనా పద్ధతులు అండ్ సెవెన్త్ చాప్టర్ బోధనోపకరణాలు మరియు వనరుల వినియోగం అండ్ ఎయిత్ చాప్టర్ ఎయిత్ చాప్టర్ మూల్యాంకనం మరియు సీసీ విధానం అండ్ నైన్త్ చాప్టర్ ఉపాధ్యాయుడు మరియు ప్రయోగశాలలు ఇది మన సిలబస్ ఈ సిలబస్ ఇవి నైన్ చాప్టర్స్ నుంచి రేపు మనకి డిఎస్సిలో 30 బిట్స్ వస్తాయి అయితే ఒకసారి మన సిలబస్ యొక్క పాఠ్యాంశాలు వాటి యొక్క ప్రాధాన్యత వాటి గురించి కొద్దిగా చూద్దాం శాస్త్రాల స్వభావాలు ఇందులో మొదటిది అంటే ఇంత ముందే చెప్పుకున్నాం కదా మూడు శాస్త్రాలని అందులో మొదటిది ఏంటంటే గణిత శాస్త్రము ఈ గణిత శాస్త్రం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అండ్ గణిత శాస్త్రం చరిత్ర ఈ గణిత శాస్త్రానికి వివిధ శాస్త్రం ఇచ్చిన నిర్వచనాలు ఆ నిర్వచనాల మీద బిట్టు మనకు ప్రతి సంవత్సరం వస్తుంది అసలు నిర్వచనాల మీద బిట్టు లేకుండా పేపరే ఉండదు అంత చాలా ఇంపార్టెంట్
అలాగే గణిష చరిత్ర ఈజిప్ట్లు ఈజిప్ట్ కా ఈజిప్షియన్ కాలంలో గణిష గణితం ఎలా అభివృద్ధి చెందింది, ఎవరు అభివృద్ధి చెందించారు, అలాగే సుమేరియన్లు, అట్లాగే బాబిలోనియన్లు, అట్లాగే గ్రీకుల కాలంలో, అలాగే రోమన్ కాలంలో, అలాగే ఎలా జరిగింది అంటే పాశ్చాత్య దేశాలలో ఎలా గణితం అభివృద్ధి చెందింది, అలాగే మన భారతదేశంలో గణితము ఎవరు అభివృద్ధి చేశారు, భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట, అలాగే వరాహమిహిరుడు, అలాగే శ్రీనివాస రామానుజను, వాళ్ళకి విశిష్టతలు దాని గురించి ఈ చాప్టర్లో మనము నేర్చుకుంటాం. ఇది గణిత శాస్త్రం యొక్క స్వభావము, వాటి పరిధి, గణిత శాస్త్ర స్వభావం ఎలా ఉంటుంది, అది గణిత శాస్త్రం యొక్క పరిధి ఎంత ఉంది, ఆ గణిత శాస్త్రం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అది ఈ చాప్టర్లో. నెక్స్ట్ రెండో శాస్త్రం వచ్చేసరికి విజ్ఞాన శాస్త్రం. అలాగే గణిత శాస్త్రం లాగా విజ్ఞాన శాస్త్రం అనగానేమి, ఈ విజ్ఞాన శాస్త్రము ఎట్లా ఆవిర్భవించింది, ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఏ ఏ సైంటిస్టులు ఏ నిర్వచనాలు ఇచ్చారు, అలాగే విజ్ఞాన అలాగే పాశ్చాత్య దేశాలు విజ్ఞాన శాస్త్రం ఎలా అభివృద్ధి చెందింది, మన భారతదేశంలో ఎలా అభివృద్ధి చెందింది, ఈ విజ్ఞాన శాస్త్ర పరిధి, ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం ఇది ఎట్లా నిర్మించబడింది, దీని అంతు ఎక్కడుంది, ఏమిటి అని విజ్ఞాన శాస్త్రంలో చూస్తాం. నెక్స్ట్ మూడవ సబ్జెక్ట్ వస్తే సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రంలో కూడా దీని యొక్క చరిత్ర, ఈ సాంఘిక శాస్త్రానికి ఇది ఎలా ఆవిర్భవించింది, అమెరికాలో ఎలా పుట్టింది, భారతదేశానికి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దీని ప్రాధాన్యత చెప్పారు, గాంధీ గారి పాత్ర ఏమిటి, అలాగే మొదలయ్యారు కమిషన్ గారి పాత్ర ఏమిటి, ఇది ఎక్కడి నుండి పుట్టింది, నెక్స్ట్ ఈ సాంఘిక శాస్త్రం యొక్క పరిధి ఎలా ఉంది, అసలు ఉత్తమ పౌరులు ఎలా తయారై సమాజంకి వస్తారు, భారతదేశం యొక్క పాత్ర ఎలా ఉంది, అలాగే సాంఘిక శాస్త్రంలో మళ్ళీ నాలుగు శాస్త్రాలు ఉంటాయి, అలాగే ఏంటంటే జాగ్రఫీ, ఐ మీన్ భౌగోళిక శాస్త్రము, చరిత్ర, పౌరనీతి అండ్ ఆర్థిక శాస్త్రము, దాని గురించి ఈ చాప్టర్లు మనము నేర్చుకుంటాం. ఈ శాస్త్రాల స్వభావం నుంచి అంటే గణిత శాస్త్ర స్వభావం నుంచి 1 మార్క్, సాంఘిక శాస్త్ర స్వభావం నుంచి 1 మార్క్ అండ్ సైన్స్ స్వభావం నుంచి 1 మార్క్, దీని నుంచి మొత్తము 3 బిట్స్ వస్తాయి. త్రీ బిట్స్ అంటే 1.5 మార్క్ వస్తుంది, 1.5 మార్క్. ఇది దీని యొక్క ప్రాధాన్యత. ఒక్కొక్కసారి గణిత శాస్త్రం నుంచి 2 బిట్లు రావచ్చు, మెజారిటీ టైమ్స్ అలా వచ్చాయి, ఒకసారి 1 బిట్ రావచ్చు, అంటే గణితం యొక్క నిర్వచనాల మీద గ్యారెంటీ వస్తుంది. మళ్ళీ గణితము ఈజిప్షియన్ కాలంలో ఎలా ఎవరు అభివృద్ధి చెందించారు, దానిలో అందులో ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఎవరు, లేదా రోమన్లు, లేదా గ్రీకులు, బాబిలోనియన్లు, సుమేరియన్లు, లేదంటే మన ఇండియన్ సైంటిస్టుల గురించి, వీళ్ళ గురించి అడుగుతారు. అందుకు మన ఇంకొకసారి 1 బిట్టు మన గణిత శాస్త్రంలో ఎస్పెషల్లీ మ్యాథ్స్లో రావచ్చు. సో అందుకే ఇది 1.5 ఆర్ 2 మార్క్స్ 2 మార్క్స్ 4 బిట్స్. నెక్స్ట్ బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు. ఈ చాప్టరు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన మానవ జీవితానికి వెన్నుముక మనకి ఎలాంటిదో, అలాగే ఈ మెథడాలజీ అనే సబ్జెక్టుకి ఈ రెండో చాప్టర్ అలాంటిది. బోధన, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఉద్దేశాలు. ఇందులో కూడా 3 సబ్జెక్టులు ఉంటాయి, గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, అలాగే సాంఘిక శాస్త్రం ఉద్దేశాలు, విలువలు, అలాగే విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు, విలువలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో 3 నుంచి ఈ లక్ష్యాలు విలువల పైన 3 సబ్జెక్టుల నుంచి 2 బిట్లు వస్తాయి, అంటే 1 మార్క్. ఓకే, నెక్స్ట్ విలువలు. గణిత విలువల నుంచి 1 బిట్ వస్తుంది, గణిత విలువల నుంచి 1 బిట్, గణిత విలువల నుంచి. అలాగే సాంఘిక శాస్త్రము, సైన్స్, ఆ 2 నుంచి 1 బిట్, అంటే 2 బిట్లు 1 మార్క్. ఓకే, నెక్స్ట్ అలాగే ఉద్దేశానికి, లక్ష్యానికి తేడా, అలాగే లక్ష్యాలకు, స్పష్టీకరణలకు తేడా. ఓకే, అలాగే ఈ విలువల యొక్క నిర్వచనాలు, దీని మీద 2 బిట్లు వస్తాయి, ఈ 2 బిట్లు 1 మార్క్. ఓకే, ఇది మొత్తం ఇందులో నుంచి 3 మార్కులు అయ్యాయి కదా. నెక్స్ట్ ఇందులో ఇంకేంటంటే ఇది ఎలా, నెక్స్ట్ ఇందులో మనకి బెంజమిన్ బ్లూమ్ గారి యొక్క టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథం ఉంది. అందులో ఈయన మన విద్యా లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ని అతను 3 రంగాలు విడదీశాడు. జ్ఞానాత్మ రంగము, భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఈ రంగాల మీద 2 బిట్లు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సో 2 బిట్స్ అంటే 1 మార్క్,
కాబట్టి ఈ రెండో చాప్టర్ నుంచి మనకి 4 మార్కులు వస్తాయి 4 మార్క్స్ ఓకే నెక్స్ట్ విద్యా ప్రణాళిక దీనే కరికులం అంటాం ఎందుకంటే విద్యార్థుల విద్యా ప్రణాళిక అనే దానికంటే కరికులం అంటే మోస్ట్ ఫెమిలియర్ వర్డ్ ఆ వర్డ్ బాగా నోటెడ్ అది అందుకు ఈ కరికులం నుంచి మనకి రెండు మార్కులు వస్తాయండి 2 మార్క్స్ 2 మార్క్స్ అంటే 4 బిట్స్ 2 మార్క్స్ ఆ 2 మార్క్స్ ఏంటంటే ఒకటి మొదలయ్యార్ కమిషన్ సూచనలు లేదంటే మొదలయ్యార్ లేదా సెకండ్ ఎడ్యుకేషన్ కమిషన్ మరలా కొటారి కమిషన్ సూచనలు మరలా ఎన్పి 1986 సూచనలు యశ్పాల్ కమిషను అలాగే ఎన్సిఎఫ్ 2005 అలాగే ఏపీఎస్సిఎఫ్ 2011 ఈ సిఫార్సుల మీద ఒక బిట్ వస్తుంది మరలా ఈ మనకి ఎన్పిఈ 1986 ఏం చేసిందంటే భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 10 మౌలిక అంశాలని చెప్పింది ఆ 10 మౌలిక అంశాల మీద ఒక బిట్ వస్తుంది మొత్తం 2 బిట్స్ అయ్యాయా నెక్స్ట్ తర్వాత ఇందులోనే యాక్ కేంద్ర పద్ధతి సరిపలాకర్ పద్ధతి అలాగే శీర్షిక పద్ధతి అని ఉంది దాని నుంచి ఒకటి వస్తుంది అలాగే శోషల్లో వేరేగా ఉంటాయి ఈ పద్ధతులు ఆ పద్ధతి మీద ఒకటి వస్తుంది మొత్తము 4 బిట్స్ వస్తాయి 2 మార్క్స్ ఓకే షాల్ ఐ గో ద నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వన్ బోధనా ప్రణాళిక పాఠ్యగ్రంథము బోధనా ప్రణాళిక పాఠ్యగ్రంథం బోధనా ప్రణాళిక అంటే టీచింగ్ ప్లాన్ అంటే యాన్యువల్ ప్లాన్ యూనిట్ ప్లాన్ పీరియడ్ ప్లాన్ ఈ మూడు ప్లాన్లను కలిపి బోధనా ప్రణాళిక అంటాం బోధనా ప్రణాళిక అంటే బోధించడం కోసం ఉపాధ్యాయుడు తయారు చేసుకున్న ప్రణాళికే బోధనా ప్రణాళిక ఇది బోధనా ప్రణాళిక పాఠ్యగ్రంథం అంటే టెక్స్ట్ బుక్ పాఠ్యగ్రంథం అంటే టెక్స్ట్ బుక్ ఒక మంచి టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి ఆ టెక్స్ట్ బుక్ని ఎవరు రాయాలి ఆ టెక్స్ట్ బుక్ ఉండవలసిన లక్షణాలు ఏంటి మరియు ఆ టెక్స్ట్ బుక్లో ఈ టెక్స్ట్ బుక్ ఉత్తమ టెక్స్ట్ బుక్ ఉండవలసిన లక్షణాలు ఏంటి ఆ ఉత్తమ టెక్స్ట్ బుక్ గురించి ఎవరెవరు ఏ సైంటిస్టులు చెప్పారు ఇద్దరు సైంటిస్టులు చెప్పారు ఒకటి ఓగిల్ స్పాట్ చెక్ ఎవల్యూషన్ అండ్ సెకండ్ వన్ హంటర్ స్కోర్ హంటర్ అని అతను ఈ దాని గురించి వస్తాయి దీని నుంచి మనకి బోధనా విద్య ప్రాణాపటం నుంచి 2 బిట్స్ అండ్ 1 మార్క్ 2 బిట్స్ అండ్ 1 మార్క్ వస్తుంది నెక్స్ట్ బోధనా పద్ధతులు ఈ బోధనా పద్ధతులే మనకి చాలా ముఖ్యమైన మెథడాలజీకి అసలు మెథడాలజీ అంటేనే బోధనా శాస్త్రము అసలు మెథడాలజీ అంటేనే బోధన శాస్త్రం అంటే ఒక విషయాన్ని విద్యార్థులకు ఎలా మనము అందించాలి ఎలా బోధించాలి బోధిస్తే ఎలా ఉంటుంది పిల్లవాడు ఎంత వేగంగా అర్థం చేసుకుంటాడు ఎంత సులభంగా అర్థం చేసుకుంటాడు ఎంత ఈజీగా వాటిని గ్రాస్ప్ చేసుకుంటాడు అనేదే ఈ బోధనా పద్ధతుల యొక్క ముఖ్య ఉద్దేశము ఈ బోధనా పద్ధతులు అనేవి మన మనిషికి సెరిబ్రం అంటే పెద్ద మెదడు చిన్న మెదడు అంటారు కదా కాబట్టి ఈ సెరిబ్రం ఎంత ఇంపార్టెంటో అదే మస్తిష్కము ఎంత ఇంపార్టెంటో మన మెథడాలజీకి కూడా ఈ బోధన పద్ధతులు అనేది అంత ఇంపార్టెంట్ ఈ బోధనా పద్ధతుల్లో ఇందులో మన రెండు రకాలు ఉంటాయి ఒకటి విద్యార్థి కేంద్రక పద్ధతులని రెండోది ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులని రెండు ఉంటాయి దీని నుంచి మనకి ఎక్కువ బిట్లు వస్తాయి ఎన్ని బిట్లు అంటే మొత్తం దీని నుంచి మనకి 6 or 7 బిట్స్ వస్తాయి వెర్సెస్ 3.5 to 4 మార్క్స్ వస్తాయి 3 to 3.5 మార్క్స్ వస్తాయి నెక్స్ట్ వన్ బోధనోపకరణాలు అంటే టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈ బోధనోపకరణాలు మన ఉపాధ్యాయుడు మామూలుగా వెళ్ళి చాక్ పిస్తూ వెళ్ళి పాఠం చెప్పకూడదు అలా చెబితే మన సైంటిస్టులు అందరూ ఇదంతా చెప్పిన నిష్ప్రయోజనం అవుతుంది ఎందుకంటే పిల్లవాడు ఆ స్థాయిలో ఉన్న పిల్లవాడు ఆ జీన్ పిఎస్జీ దశల ప్రకారం ఉన్న పిల్లవాడు వాటిని అర్థం చేసుకోలేడు బోధనోపకరణాలు అంటే మనం ఉపయోగించినటువంటి చార్ట్ కానీ మ్యాప్ కానీ వర్కింగ్ మోడలు గ్లోబు మ్యాప్ ఇలాంటివి ఏదో ఒకటి యూజ్ చేసి చెప్పాలి అలా ఎలా చెప్పాలి ఏ
ఉపకరణాలు ఉపయోగించాలి, వర్కింగ్ మోడలు, స్టాటిక్ మోడలు అంటే స్థిర నమూనాలు, పనిచే నమూనాలు అన్నీ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. మరి ఇక్కడే మనకి ఎడ్గార్ డెల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఉంది. అంటే ఎడ్గార్ డెల్ అనే మహా ఇంగ్లాండ్ దేశస్థుడు విద్యార్థులకి ఏ ఏ అనుభవాల ద్వారా వాళ్ళకి వివరిస్తే వాళ్ళు ఎంత వేగంగా అర్థం చేసుకుంటారో ఆయన అతను టెస్ట్ చేసి మనకు ఒక నిచ్చెన లాంటి ఒక అంశం చెప్పాడు. ఆ అంశం నుంచి మనకి డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఒక బిట్ వస్తుంది, అది లేకపోతే మనకి డిఎస్సీ పేపరే ఉండదు. కాబట్టి ఎడ్గార్ డెల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వన్ బిట్టు, నెక్స్ట్ బోధన ఉపకరణాల మీద ఒకటి, అలాగే కాబన్ వర్గీకరణ లేకపోతే వెబర్ వర్గీకరణ మీద ఒకటి, నెక్స్ట్ వనరుల వినియోగం అంటే పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్ళడం, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం అంటే క్షేత్ర పర్యటనలు, స్కూల్ క్యాంపులు, నెక్స్ట్ సింపోజియంలు, చర్చలు, సెమినార్లు, ఇలాంటి అంశాలు వనరులు. ఈ వనరుల్ని ఉపాధ్యాయుడు తన బోధనలు ఎలా వినియోగించుకుంటాడు దానిలోనే ఉపాధ్యాయుడికి సామర్థ్యం బయటపడుతుంది. ఈ అంశాల నుంచి మనకి మొత్తము 3 బిట్స్ అండ్ 1.5 మార్క్ వస్తుంది. నెక్స్ట్ వన్ మూల్యాంకనం, ఎవాల్యూషన్. ఎవాల్యూషన్ అండ్ సిసి విధానం అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనము. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అతి బర్నింగ్ ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. కాబట్టి ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం పైన ఇప్పుడు మనకి ఎక్కువ అంశాలు ఇస్తున్నారు. ఈ అంశాలలో మూల్యాంకనం దీనిపైన మనకి 7 ఆర్ 8 బిట్స్ వస్తాయి. 7 ఆర్ 8 బిట్స్ మొత్తము 3.5 ఆర్ 4 మార్క్స్, 4 మార్క్స్ మనకు వస్తాయి దీని నుంచి. అదే మూల్యాంకనం అంటే ఏమిటి, అసలు వాట్ ఈస్ ఎవల్యూషను, టెస్ట్ అండ్ ఎగ్జామ్ గల డిఫరెన్సెస్ ఏంటి, అలాగే మాపనం అంటే ఏమిటి, మాపనకు మూల్యాంకన తేడా ఏమిటి, భేదాలు, అలాగే ఈ మధ్యన ఇంకోటి వచ్చిన మదింపు అసెస్మెంట్, ఆ అసెస్మెంట్లో భాగంగానే మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్స్ వచ్చాయి. ఆ సమ్మేటివ్ ఏంటి, నెక్స్ట్ సిసి విధానం ఏమిటి, వాట్ ఈజ్ మన్ బై సిసిఈ, ఈ సిసి విధాన పద్ధతులు దాన్ని ఉపాధ్యాయులు ఎలా వినియోగించుకుంటాడు, అట్లాగే గ్రేడింగ్ విధానము. ఇన్నాళ్ళు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ అయితే మార్కులు ర్యాంకులు ఉండేవి, ఇప్పుడు అవి తీసేసి దాని విధానంలో గ్రేడింగ్స్ వచ్చాయి. అసలు ఎలిమెంటరీ స్కూల్లో ఎట్లాంటి గ్రేడింగ్ సిస్టమ్ ఉంది, పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి ఎట్లాంటి గ్రేడింగు, ఈ అంశాల మీద మనకి 7 ఆర్ 8 బిట్స్ వస్తాయి. 7 ఆర్ 8 అనేది దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ పేపర్ సెక్టర్. నెక్స్ట్ వన్ లాస్ట్ చాప్టర్ ఉపాధ్యాయుడు మరియు ప్రయోగశాలలు. ఇదంతా న్యూ సిలబస్, అంటే ఒకప్పుడు 95-96లో ఉండేవి ఇవి, మళ్ళీ తర్వాత దాన్ని తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే టీటీ సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ అయిందో, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిందో, అప్పుడు మళ్ళీ వీటిని ఇన్కార్పొరేట్ చేశారు. అందుకే ఈ చాప్టర్కి ప్రాధాన్యత పెరిగింది. మన లాస్ట్ టైం జరిగిన డిఎస్సిలో కూడా వీటి నుంచి బిట్లు ఇచ్చారు. అలాగే ప్రయోగశాలలు అంటే ల్యాబొరేటరీస్, సైన్స్ ల్యాబొరేటరీస్, ఎందుకంటే సైన్స్ బోధనకు ప్రయోగశాల అనేది వెన్నుముక వంటిది. వెన్నుముక లేకుండా మనిషికి అసలు ఆకృతి ఉండదు, అసలు మనిషి ఏ పని చేయలేడు. అలాగే ఈ వెన్నుముక స్పైనల్ కార్డ్ లాంటిది మన సైన్స్ టీచింగ్కి. కాబట్టి ఈ ప్రయోగశాలలు ఎన్ని ప్రయోగశాలలు ఉండాలి, ఆ ప్రయోగశాల యొక్క అమరిక ఎలా ఉంటుంది, ఆ ప్రయోగశాల మనం ఎటువంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, ఒకళ్ళ ప్రయోగశాలలో ఏవైనా ప్రమాదాలు జరిగితే ఆ ఏ ప్రమాదాలు జరగవచ్చు, ఆ ప్రమాదం జరిగినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి రెమెడియల్ స్టెప్స్ తీసుకోవాలి అన్న అంశాలు ఈ చాప్టర్ నేర్చుకుంటాం. అలాగే ఉపాధ్యాయుడు, టీచర్ అనేవాడు సమాజానికి వెన్నుముక, ప్రయోగశాల మన సైన్స్కి వెన్నుముక, ఉపాధ్యాయుడు సమాజానికి వెన్నుముక. ఎందుకంటే ఉపాధ్యాయుడు సమాజ నిర్మాత, ఉపాధ్యాయుడికి మంచి రోల్ మోడల్గా ఉంటే ఆ భవిష్యత్తు తయారు కాబోతున్న రేపటి పౌరులకి ఉపాధ్యాయుడు తరగతిలో ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అప్పుడు ఆ విద్యార్థులు కూడా ఆదర్శప్రాయుడుగా ఉండి వాళ్ళ సమాజంలోకి వెళ్ళి సమాజం మంచి సమాజంగా నిర్మితమవుతుంది. అందుకే కొఠారి గారు కూడా ఒక విషయం చెప్పారు, ఏమిటంటే భారతదేశం యొక్క ప్రగతి ఎక్కడో నిర్మించబడట్లేదు, తరగతి గది 4 గోడల మధ్యనే నిర్మించబడుతుందన్నారు. మా తరగతి 4 గోడల మధ్య ఎవరు ఉంటారు, స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్కి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి చెబితే ఆ విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు సమాజంకి వెళ్ళి మంచి పౌరులుగా తయారవుతారు. మరి అలాంటి పౌరులను తయారు చేసే ఉపాధ్యాయుడికి ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలి, ఉపాధ్యాయుడికి ఒకటి శారీరక లక్షణాలు, నైతిక లక్షణాలు, వృత్తిపర లక్షణాలు అండ్ కార్యదక్షక లక్షణాలు. అంటే ఏదైనా ఒక యాక్టివిటీ మనకి హెచ్ఎం గారు ఒక ఉపాధ్యాయుడిగా, రేపు మన స్కూల్ ఆగస్ట్ 15 జరుగుతుంది, దాన్ని ఎట్లా జయప్రదం చేయాలి, లేకపోతే మన స్కూల్లో ఒక
బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం, దాన్ని ఎట్లా ముందుండి నడిపించి దాన్ని దిగ్విజయం చేయాలి, దాన్ని సక్సెస్ఫుల్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాలు ఉపాధ్యాయుడికి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలా, ఆ ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడికి వృత్తి పూర్వక వృత్తి అంతరం రెండు సెక్షన్లు ఉంటాయి. వృత్తి పూర్వక అంటే వృత్తుల్లోకి రాక ముందర ఏంటది, అదే టీటీసీలు బీఈడి టీటీసీ. వృత్తి అంతర అంటే ఒకవేళ డిఎస్సీ జాబ్ వచ్చిన తర్వాత మీకు అందరికీ రేపు డిఎస్ జాబ్ వస్తుంది, వచ్చిన తర్వాత ఒక పాటను ఎలా చెప్పాలి, ఎట్లాంటి టీలం యూజ్ చేయాలి, ఏం చేయాలి, ఈ వస్తున్న అధునాతన సాంఘిక విధానము ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ అంశాలు మనకి, ఎందుకంటే ప్రతి సిక్స్ మంత్స్కి మనకి విధానాలు మారుతుంటాయి, ఈ విధానాలను మనకి ఎలా చేయాలనేది ఆ ఎంఆర్సీల్లో కానీ ఆ సిఆర్సీల్లో కానీ మనకు అక్కడ నిపుణులని ఎంఆర్పి వ్యవస్థ ఉంటుంది, ఆ డిఆర్జీలు ఎస్ఆర్పీలు వాళ్ళు మనకు చెబుతారు, దాన్నే వృత్తి అంతర శిక్షణ లేదా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటాం. టీటీసీలు బీఏడీలు ప్రీ సర్వీ ప్రీ ప్రొఫెషనల్ సర్వీస్ అంటే వృత్తిపూర్వక సర్వీస్, మన వృత్తిలోకి రాకుండా చేసేవి, మన వృత్తిలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాలు వీళ్ళు మనకి ప్రతి సమ్మర్లో కండక్ట్ చేస్తారు. సమ్మర్లో లేదా సెకండ్ సాటర్డే లేకపోతే ఏదైనా స్కూల్ అవర్లో కూడా ఆ జిల్లా వాళ్ళు ఆ మనలో కండక్ట్ చేస్తారు. అలా ఉపాధ్యాయుడికి ఎలాంటి వృత్తి ఉంటుంది, ఆ శిక్షణ ఏమిటనేది ఇందులో నేర్చుకుంటాం. అలాగే ఉపాధ్యాయుడికి కొన్ని ఆర్గనైజ్ సంస్థలు ఉన్నాయి, అంటే కొన్ని సంఘాలు, ఇప్పుడు ఏపీటీఎఫ్, ఇప్పుడు మీ ఊర్లో కూడా ఉంటాయి, మీ మీ మండలంలో కూడా ఉంటాయి, ఎవరైనా మీకు తెలిసిన టీచర్లు అడిగితే వాళ్ళు చెప్తారు, మీ ఇంట్లో కూడా మీ నాన్నగారు లేకపోతే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్లో టీచర్లు ఉంటారు, వాళ్ళు అడిగి చెబుతారు. ఎస్టీ అని ఏపీటీఎఫ్ అని ఇంకా చాలా పిఆర్టీ అని యూటీఎఫ్ అని ఇలా సంఘాలు, ఆ సంఘాల్లో మన యొక్క బాధలు లేకపోతే మనకు రావాల్సిన ఇంక్రిమెంట్లు డిఏల గురించి చర్చించుకొని మనము ప్రభుత్వంతో సావధానమైన చర్చలు జరుపుకుంటూ మనకు కావాల్సిన డిమాండ్ నెరవేర్చుకున్నది, అది సంఘాల యొక్క బాధ్యత. ఈ సంఘాలు ఎప్పుడు పుట్టాయి, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఏంటనే విషయాలన్నీ ఇందులో నేర్చుకుంటాం. మరియు ప్రయోగశాలలు, ఇది ఈ చాప్టర్ నుంచి మనకి 2 బిట్స్ వస్తాయి, అంటే ప్రయోగశాల నుంచి ఒకటి, ఉపాధ్యాయుడి నుంచి ఒకటి, 2 బిట్స్, ఓవరాల్ 1 మార్క్ వస్తుంది. ఇది మన సిలబస్. ఈ సిలబస్ నుంచి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవి 4 మార్క్స్, ఇది టోటల్, ఇది మన శాస్త్రాల స్వభావం నుంచి 2 మార్క్స్ అండ్ ఇది 4 మార్క్స్, 6 మార్క్స్ అండ్ ఇది 1 మార్క్, 7 మార్క్స్, ఇది 3.5 మార్క్స్, 7 × 3.5, 10.5 మార్క్స్ అండ్ 1.5, 10.5 ఉన్న 1.5, 13 మార్క్స్, సారీ 12 మార్క్స్, 12 × 4, 16, 16 × 1, 17 మార్క్స్. కానీ మనకి డిఎస్ వచ్చి 15 మార్క్స్, 15 అంటే నేను కొన్ని పేపర్లు, ఎందుకంటే గతంలో మనకి తెలంగాణలోనూ నెక్స్ట్ ఆంధ్రాలో ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగాయి కదా, అంటే రోజుకి 2 సెషన్స్ జరిగాయి, మార్నింగ్ ఆఫ్టర్నూన్, అలా ఇచ్చారు. అంటే నేను లెక్కేసిన 17కి వచ్చాయి, కానీ ఎగ్జామ్లో ఇందులో ఏదో నేను 1 అవర్ 6 అవర్ అని పెట్టాను కదా, ఒక్కొక్కటి తీస్తే 15 సరిపోతాయి. అది దిస్ డిపెండ్స్ అపాన్ పేపర్ సెక్టర్. ఓకే, నేను ఇప్పుడు ఓవరాల్గా ఎంత వెయిటేజ్ ఉందని చెప్పాను, ఆ తర్వాత పేపర్ సెట్లు ఏదైనా ఇక్కడ ఒకటి తగ్గించవచ్చు, ఇంకోటి పెరగవచ్చు, అలాగా మొత్తానికి ఓవరాల్ దీని వెయిటేజ్ ఇది. ఈ విధంగా కానీ మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ యూ మే విన్ ఇన్ అవర్ కమింగ్ డిఎస్సి. ఓకే, ఈ ఒకసారి చూడండి, 1 మినిట్ మై డియర్ స్టూడెంట్స్, ఈ 9 చాప్టర్లో మనకి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా చూడండి. మనకేంటంటే ఈ బోధనా లక్ష్యాలు వీళ్ళు విద్యా ప్రమాణాలు, దీని నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి, 4 మార్క్స్ అండ్ 8 బిట్స్ ఒకటి. నెక్స్ట్ సెకండ్ది బోధనా పద్ధతులు, దీని నుంచి 3.5 వస్తాయి. నెక్స్ట్ మూడోది మూల్యాంకనం ఎవాల్యుయేషన్ అండ్ సిసి ప్రాసెస్, దీని నుంచి 4 మార్క్స్. అంటే మనకు ఉన్నటువంటి 15 మార్క్స్లో ఈ 3 చాప్టర్స్ పైన కానీ, అంటే ఐ మీన్ విద్యా ప్రమాణాలు లక్ష్యాలు ఇది ఒకటేనండి, కానీ విద్యా ప్రమాణాలు ఎక్కువ వెయిటేజ్ నౌడేస్ మారింది కాబట్టి నేను వేరు చేశాను. ఈ చాప్టర్ ఫస్ట్ 1 చాప్టర్ అండ్ దిస్ ఇస్ 2nd చాప్టర్ అండ్ దిస్ ఇస్ 3rd చాప్టర్. ఈ 3 చాప్టర్లు కానీ మై స్టూడెంట్స్ మీరు బాగా దీనిపై కాన్షియస్ చేస్తే డెఫినెట్లీ యూ మే విన్. చూడండి, ఇది 4, ఇది 3.5, 7.5 అండ్ 4, అంటే 11.5 మార్క్స్ ఈ 3 చాప్టర్స్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు 11.5 కాకపోతే ఒక 10 మార్క్స్, మిగిలిన 5 మార్క్స్ రిమైనింగ్ చాప్టర్స్.
కాబట్టి ఈ మూడు చాప్టర్ల మీద మీరు బాగా స్ట్రెస్ చేసి నేను చెప్పిన వీడియో జాగ్రత్తగా పరిశీలించి నీ మధ్య మధ్యలో బిట్లు గట్ట ప్రీవియస్ బిట్లు అన్ని బిట్లు అడుగుతుంటాను దాన్ని మీరు ఎట్లా ఆ బిట్ ఫార్మేషన్ ఎలా వస్తుంది ఇప్పుడు మనకి డిఎస్సిలు గత 4 డిఎస్సిలు గాని పరిశీలించినట్లయితే అంటే ఐ మీన్ 2012 లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక డిఎస్సి అయ్యింది అలాగే 2014 లో ఒక డిఎస్సి అయ్యింది మన 2017 లో మన తెలంగాణలో ఒక డిఎస్సి అయ్యింది నెక్స్ట్ ఆంధ్రాలో 18 డిఎస్సి అయ్యింది ఈ పేపర్లు చూసినట్లయితే ఆ ప్రశ్నల యొక్క సరళి అంటే వే ఆఫ్ క్వశ్చన్ ఫార్మింగ్ ఆస్కింగ్ అలాగే దాని యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందో ఒకసారి మీకు నేను ఆ చాప్టర్ చెప్పినప్పుడు మీకు డిస్కస్ చేస్తాను అప్పుడు కాఠిన్యత డిఫికల్ట్ లెవెల్ మీరు చూసుకొని ఈ వీడియోని మీరు ఫాలో అవుతూ తర్వాత మీకు మీరు ఏదైనా మెటీరియల్ ఉంటే ఏది జస్ట్ చూసుకుని లేకపోతే నేను ఇప్పుడు చెప్పిన దానినే మీరు అలా వింటూ మెటీరియల్ మీరే రాసుకుంటే అది రిటర్న్ ఫామ్లో ఉంటుంది ఇక్కడ కూడా మీకు ఉంటుంది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఎంతో ఎన్నో బ్యాచ్ చెప్పాను నేను చెప్పిన గైడెన్స్ మీద విద్యార్థులను ఫాలో అయ్యి చాలామంది ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అన్ని జిల్లాల్లో నా స్టూడెంట్స్ ఉన్నారు నేను చెప్పిన ఈ వీడియోని ఈ ఆన్లైన్ ఈ క్లాస్ని మీరు జాగ్రత్త పరిశీలించి నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటే డెఫినెట్ యూ విల్ సక్సెస్ మీలో చాలామంది ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ లేకపోతే చిన్నపిల్లల ఇంటికాడ ఉండు మీరు కోచింగ్కి వెళ్ళాక ఇవన్నీ ఉంటారు వాళ్ళకి ఈ ఆన్లైన్ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడు వంట చేసినప్పుడైనా ఆ కిచెన్లో మీరు పెట్టుకొని అలా వింటూ ఈ ఆన్లైన్స్ కట్ చేసుకోవచ్చు వంట చేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఒక్క టీవీని మీరు వదిలేసి ఈ ఆన్లైన్ క్లాస్ చూసుకుంటే డెఫినెట్ యూ విల్ సక్సెస్ నో డౌట్ ఎట్ ఆల్ మనకి ఈబీ వెస్లీ అదే ఆయన ఒక మాట చెప్పాడు ఈబీ వెస్లీ అమెరికా దేశస్థుడు 100 times రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 time లిజనింగ్ అన్నాడు ఆయన అంటే 100 సార్లు చదివితే ఎంత ప్రయోజనం ఉంటుందో ఒక్కసారి వింటే అంత ప్రయోజనం అన్నారు సార్లు నువ్వు ఏదైనా మెటీరియల్ మార్కెట్లో దొరికిన మెటీరియల్ కొంచెం చదివిన దానికంటే నా వీడియో కానీ ఒక్కసారి వింటే నీకు అంత ప్రయోజనం చేరుతుంది అదే మీకు ఎగ్జామ్ అయ్యే లోపల ఈ వీడియోని మీరు 2-3 times విన్నారనుకో అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి మెథడాలజీ గురించి నా మైండ్లో ఎంత కాన్సెప్ట్ ఉంటుందో నీకు కూడా నీ మైండ్లో అంతే కాన్సెప్ట్ ఉంటుందని నేను చెప్పడంలో గర్వపడుతున్నాను మై డియర్ స్టూడెంట్స్